అనకాపల్లి జిల్లాలో గిరిజనులకు డోలీ కష్టాలు తప్పడం లేదు. దేవరపల్లి మండలం బోడిగరవులో శ్రావణికి పురిట్నొప్పులు రావడంతో ఆసుపత్రికి తరలించారు. అయితే సరైన రోడ్డు మార్గం లేకపోవడంతో డోలీ కట్టి దేవరాపల్లి ప్రభుత్వ ఆసుపత్రికి తీసుకొచ్చారు. బోడిగరవు గ్రామానికి వెళ్లే రోడ్డు అసంపూర్తిగా ఉండడంతో గిరిజనులు నానా అవస్థలు పడుతున్నారు. వెంటనే అసంపూర్తిగా ఉన్న రోడ్డును పూర్తి చేయాలని సిపిఎం జిల్లా కార్యదర్శి వెంకన్న డిమాండ్ చేశారు. అనకాపల్లి జిల్లా మాడుగుల నియోజకవర్గం దేవరాపల్లి మండలంలోని చింతలపూడు పంచాయతీ బోడిగరువు గ్రామానికి చెందిన సాహు శ్రావణిని ఈరోజు శారదా నది దాటడం కోసం రహదారి సౌకర్యం లేక డోలు కట్టి దేవరాపల్లి ప్రభుత్వ ఆసుపత్రికి తీసుకురావడం అటువంటిది జరిగింది. ఇది అత్యంత దుర్మార్గం అండి. సరియా గిరిజనులకి నేటికి డోలు మోతలంటివి తప్పట్లేదు. గిరిజనులు అనేకటువంటి ఇబ్బందులు ఈరోజు ఎదుర్కొంటూ ఉన్నారు. ఈ ప్రభుత్వం వచ్చిన తర్వాత ఎక్కడైనా డోలు మోత అటువంటిది కనిపించట్లేదు, వీలు లేదని చెప్పేసి రాష్ట్ర ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు గారే స్పష్టంగా చెప్పడం అటువంటి జరిగింది. కానీ ఈరోజుకి ఎక్కడా కూడా గిరిజనుల కష్టాలు అటువంటివి తప్పట్లేదు. గిరిజనులకు రహదారి సౌకర్యం లేక ఈ జిల్లాలోని తీవ్రమైనటువంటి ఇబ్బందులు ఈరోజుకి ఎదుర్కొంటూ ఉన్నారు. ఈరోజు పురిటినొప్పులు వచ్చినటువంటి సాహు శ్రావణి ఏదైతే ఉందో ఆ గ్రామానికి గతంలో బీటీ రోడ్డు 2 కోట్ల రూపాయలతో ఐటీడీ నిధులతో వేస్తామని చెప్పేసి ఎంతవరకు చేశారు. కానీ ఇప్పటివరకు 6 నెలలు అవుతుంది, దానికి గతి లేదు. ఆ రోడ్డు నిర్మాణం అసంతృప్తిగా ఆగిపోవడం అటువంటిది జరిగింది. అసంపూర్తిగా ఆగిపోవడం వలన ఈరోజు గిరిజనులు అనేకటువంటి ఇబ్బందులు పడుతున్నారు. ఆ ఏరి దాటాలంటే గర్భిణీ స్త్రీ కాదు, చిన్నపిల్లలు, ముసలోళ్ళు, అదేవిధంగా నిత్యావసర వస్తువుల కోసం గిరిజనులు అందరూ కూడా అనేక ఇబ్బందులు పడుతున్నారు. అక్కడ ఒక స్కూల్ ఉంది, పిల్లలు మ్యాష్ వెళ్ళాలన్నా రావాలన్నా ఈరోజు వాళ్ళకి ఆ స్కూల్లో సౌకర్యాలు కూడా సగం చదువులే ఈరోజు వాళ్ళకి అందుతూ ఉన్నాయి. రైట్. అనకాపల్లి జిల్లాలో గిరిజనులకు డోలీ కష్టాలు తప్పటం లేదు. ఆసుపత్రికి వెళ్లాలన్నా గర్భిణీ స్త్రీలు చాలా ఇబ్బందులు పడుతున్నారు. దీనిపై మరింత సమాచారాన్ని మా ప్రతినిధి నాయుడు అందిస్తారు. నాయుడు, థ్యాంక్ యూ మూర్తి. స్వాతంత్ర్యం సిద్ధించి 76 సంవత్సరాలు అయినప్పటికీ కూడా ఇంకా గిరిజన గ్రామాలలో అయితే మాత్రం వీళ్ళకి తాట్లు తప్పనట్టుగానే కనిపిస్తూ ఉంది. కారణం గత కొంతకాలంగా ఏదైతే రోడ్లు సరైన రోడ్డు మార్గం లేక ఏజెన్సీ ప్రాంత ప్రజలు ప్రాణాలు కోల్పోయిన పరిస్థితిని కూడా మనం చూస్తూనే ఉన్నాం. ప్రధానంగా చూసుకున్నట్టయితే కనుక ఇటు ప్లెయిన్ ఏరియా కావచ్చు, ఇటు ఏజెన్సీ ప్రాంతాల్లో అయితే సరైన రోడ్డు సౌకర్యం లేకపోవడంతో అయితే చాలా మంది ఇటు బాలింతలు కావచ్చు, వృద్ధులు కావచ్చు, చిన్నపిల్లలు కూడా ప్రాణాలు విడిచిన పరిస్థితులను గతంలో కూడా చూస్తున్నాం. ప్రధానంగా ఇప్పుడు మనం చూసుకున్నట్టయితే కనుక దేవరాపల్లి మండల కేంద్రానికి 15 కిలోమీటర్ల దూరంలో ఉన్నటువంటి చింతలపూడి పంచాయతీ శివారు ఉన్నటువంటి బోడిగరువు గ్రామానికి చెందిన సాహు శ్రావణి అనే మహిళ అయితే మాత్రం గర్భం దాల్చిన పరిస్థితి బాధింత కావడంతో ఆమెను హాస్పిటల్కి తీసుకెళ్లేందుకు సిద్ధమయ్యారు. అయితే సరైన రోడ్డు మార్గం లేకపోవడంతో ఆ రోడ్డు మార్గం లేక ఏం చేయాలో దిక్కుతోచిన పరిస్థితి అయితే ఏర్పడింది. అక్కడి నుంచి 15 కిలోమీటర్ల దూరంలో ఉన్నటువంటి దేవరాపల్లి ప్రభుత్వ ఆసుపత్రికి తరలించేందుకు రోడ్డు మార్గం లేకపోవడం, అదేవిధంగా ఎటువంటి ప్రాణం మీదకు వచ్చేసరికి ఏం చేయాలో తెలియని పరిస్థితిలో వీళ్ళైతే డోలీ కట్టి డోలీ ద్వారా అయితే మాత్రం హాస్పిటల్కి తరలించిన పరిస్థితి అయితే కనిపిస్తుంది. మనకి విజువల్స్ లో చూసినట్టయితే కనుక అత్యంత ప్రమాదకరమైనటువంటి రోడ్డుగా కూడా పరిణమిస్తుంది. ఎందుకంటే గత ప్రభుత్వంలో ఈ రోడ్డుకు కూడా 2 కోట్ల రూపాయలు పైగా శాంక్షన్ జరిగింది. అయితే కేవలం ఎర్త్ వర్క్స్ మాత్రమే జరిగాయి, పూర్తి రోడ్డును అయితే మాత్రం పూర్తి చేసిన పరిస్థితి లేకపోయింది. అయితే కూటమి ప్రభుత్వం ఏర్పాటైన తర్వాత దేవరాపల్లి మండలం కావచ్చు, ఇటు మాడుగుల నియోజకవర్గంలో ప్రతి గ్రామాన్ని కూడా అభివృద్ధి చేస్తాం, ప్రతి గ్రామానికి కూడా రోడ్డు సౌకర్యం కల్పిస్తామంటే ఇటు సీఎం కావచ్చు, ఇటు డిప్యూటీ సీఎం కూడా భరోసా ఇచ్చిన నేపథ్యంలో రోడ్లు కూడా నిర్మాణం అయితే కొంతమేర జరుగుతున్నాయి. కానీ ఏదైతే దేవరాపల్లి ప్రాంతంలో ఉన్నటువంటి ఈ కొన్ని ఏజెన్సీ గ్రామాలు ఇప్పటికీ కూడా రోడ్డు సౌకర్యం లేకపోవడంతో అయితే కనుక ఇబ్బందులు పడుతున్న పరిస్థితి అయితే ఉంది. దీనిపై అయితే కనుక ప్రభుత్వం వెంటనే స్పందించాలంటే కూడా పలువురు ఇక్కడ సామాజికవేత్తలు కావచ్చు, ఇక్కడ ప్రజలు కూడా కోరుతున్న పరిస్థితి అయితే ఉంది. అయితే చూడాలి, వేచి చూడాలి ఈ గతంలో. థ్యాంక్ యూ నాయుడు, థ్యాంక్స్ ఫర్ అప్డేట్.